పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కొనసాగుతుంది. మరోవైపు వారి స్థానంలో అధికారులు ప్రైవేట్ కూలీలను పెట్టి చెత్తను తొలగిస్తుండటంతో వారికి కార్మికులు అడ్డుకున్నారు. ఇక సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 6వ రోజు మున్సిపల్ కార్మికులు ఆందోళన కొనసాగుతుంది. కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలంటూ వంట మార్పు చేపట్టారు. 3 నెలల నుంచి పెండింగ్ లో హెల్త్ అలవెన్స్లు వెంటనే చెల్లించాలన్నారు. డ్రైవర్లను గుర్తించాలన్నారు. స్కిల్స్ కార్మికులు స్కిల్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శ్రీకాకుళం జిల్లాలో 6వ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగుతుంది. పాలకొండ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు గుండా ఒంటి కాళ్ల మీద నిరసన తెలియజేశారు. దీంతోనైనా ప్రభుత్వానికి బుద్ది రావాలన్నారు మున్సిపల్ వర్కర్లు, యూనియన్ నాయకులు. ఏపీ ప్రజలకు ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట ప్రజలకు వైసీపీ ఉమిక్తి పాలనకు రావాలని కోరారు. ఏపీ మంత్రి అంజాద్ బాషా తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి మంత్రి వద్దకు వెళ్తే పోలీసులు కొట్టించారని మండిపడ్డారు. ఈ విషయాన్ని టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, కడప జనసేన ఇన్ఛార్జ్ శంకర శ్రీనివాస్ కు చెప్పారు. ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బీఎల్ఓలపై కొరడా జులిపించేందుకు రంగం సిద్దమైనట్లుగా తెలుస్తుంది. ఏపీలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాని ఆయన సతీమణి అధికారులకు ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చిన ఆర్డీఓ నిశాంత్ రెడ్డి వారి ఆరోపణలు నిజమని తేలడంతో 24 మంది బీఎల్ఓలను సస్పెండ్ చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు విసిరిన కేసులో కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు హరిబాబును అరెస్ట్ చేశారు. జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టే వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జనగామ సమీపంలో గుల్లేరులో పిట్టలను కొట్టే క్రమంలో అది గురితప్పింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ఆ రాయి తాకింది. దీంతో రైలు అద్దం పగిలిపోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక రాకెట్ ప్రయోగానికి రంగం సిద్దం చేసింది. జనవరి 1వ తేదీన ఉదయం 9:00 పీఎస్ఎల్వీ C-58 రాకెట్ నింగలోకి దూసుకువెళ్లనుంది. ఇక 480 కిలోల బరువున్న కలిగిన ఎక్స్పోసాట్ తో పాటు కిలో బరువు కలిగిన వివై అనే నానో ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఏర్పాట్లు చేసింది. భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని అంతరిక్ష కక్షలో తిరిగే ఎక్స్పోసాట్ 5 ఏళ్ల పాటు పనిచేస్తుంది. గత 10 రోజులుగా చలి పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా ఫాగ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళుతున్నారు. దట్టమైన పొగమంచుతో ఒకసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. అల్లూరు జిల్లా లంబసింగికి ఆదివారం పర్యటకుల తాకిడి ఎక్కువైంది. డిసెంబర్ 31 కావడంతో ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటకులు పోటెత్తారు. ఈ ప్రాంత అనుభూతులను అనుభవిస్తూ ఆనందిస్తూ అదృష్ట రిసార్ట్స్ లో టూరిస్టులు మీడియాతో పంచుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి వద్ద ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సులోని కొందరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదానికి పొగమంచు కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్నమయ్య జిల్లా గుంట్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాజంపేట నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కండక్టర్ జాఫర్ వల్లి ప్రయాణికులకు గాయాలు కాగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆటపాటలతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగింది. గత 10 సంవత్సరాలుగా దొరలపెత్తనం, దోపిడీ రాజకీయ జోక్యంతో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు కార్మికులు. కార్మికులకు ఏఐటీయూసీ ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చుతుందన్నారు. నిర్మల్ జిల్లా బాసనలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో పడి నిజామాబాద్ కు చెందిన షేక్ అక్బర్ పడి మృతి చెందాడు. మృతునికి వద్ద నిజామాబాద్ ఆటో డ్రైవర్ గా ఐడెంటిటీ కార్డును పోలీసులు గుర్తించారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ప్రాంతంలో ఎలుకబంట్లు కలకలం రేపుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో కనిపిస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నీలకంఠాపురం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన మూడు ఎలుకబంట్లు హల్చల్ చేశాయి. ఈ ఎలుకబంట్లు స్వైర విహారం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు జిల్లా నియోజకవర్గ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా కొండేపులో అంగన్వాడీల నిరసన 20వ రోజు కొనసాగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో కుర్చీలాట ఆడుతూ వినూత్న రీతిలో తమ ధర్నా చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ కోరారు. తిరుపతిలో అధికార పార్టీకి చెందిన నాయకులు భూ కబ్జాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. మిట్టూరు గ్రామానికి చెందిన పోరంబొక్కు భూమిని తాతిరెడ్డి అనే వ్యక్తి ఆ ఏరియా వైసీపీ కార్పొరేటర్ అన్నదండలతో 2.5 ఎకరాలను కబ్జా చేసి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆమె మండిపడ్డారు. హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇక వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆరా తీశారు. సమీక్షకు ఎమ్మెల్యే నాగరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ములుగు నియోజకవర్గ తెలంగాణ ప్రజలకు పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి లాభదాయకంగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు మంత్రి. అనంతపురం జిల్లా విపనకల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాలపల్లి గ్రామంలో వన్నూరు స్వామి అనే ఓ మోటార్ మెకానిక్ విద్యుత్ షాక్తో మృతి చెందారు. గ్రామ పరిధిలోని ఓ పొలంలో మోటార్ రిపేర్ చేసే క్రమంలో ప్రమాదశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే కుప్పు కూలిపోయారు. వెంటనే అక్కడున్న రైతులు ఒరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.